నమస్కారం, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మన నేలతల్లి కార్యక్రమంలో అందమైన మిద్దె తోటల్ని మీ ముందుకి తీసుకొస్తున్నాం. సో అలానే ఈ వారం కూడా ఒక అందమైన మిద్దె తోట మీద నేనున్నాను, సాయిరాం కాలనీ బిఎన్ రెడ్డిలోని శ్రీదేవి గారి ఇంట్లో. సో శ్రీదేవి గారు ఎంతో అందంగా గార్డెన్ని ముస్తాబు చేసి మన కోసం చూపించడానికి రెడీగా ఉన్నారు. ఆవిన్నడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. ఈ అందమైన మిద్దె తోటని చూపించడానికి శ్రీదేవి గారు నాతో పాటు ఉన్నారు. శ్రీదేవి గారు, మీ అందమైన మిద్దె తోట అయితే చాలా చాలా బాగుంది. సో ఈ మిద్దె తోటని ఎన్ని సంవత్సరాలుగా మీరు మేము ఈ హౌస్ కట్టుకుని 30 ఇయర్స్ అయిందండి. 30 ఇయర్స్లో నాకు మొదల నుంచి కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఆ ఇంట్రెస్ట్లో భాగంగానే నేను కొంత ప్లేస్ని విడిగా ఉంచేసుకొని స్లాబ్ వేయకుండా నేను ఈ మొక్కల్ని పెంచడానికి అని చెప్పేసి అట్టు పెట్టేసుకున్నాను. అట్టు పెట్టిన తర్వాత నేను మొక్కల్ని స్టార్ట్ చేయడము రఘుత్తమ రెడ్డి గారి వీడియోస్ చూసిన తర్వాత నేను ఇలాగా మొక్కలను స్టార్ట్ చేయడం తెలుసుకున్నాను. ఎలా చేయాలి అనేది కూడా నేను మిద్దె తోటలో టెరెస్ గార్డెన్లో ఎలా చేయాలి, మొక్కలను ఎలా పెంచాలి అనేది కూడా నాకు కొంచెం అనుమానంగా ఉండేది. పెడితే స్లాబ్లు ఏమన్నా అవుతాయేమో అలాగ భయం కూడా ఉండింది. అలా ఉన్న తర్వాత దాంట్లో నాకు రఘుత్తమ రెడ్డి గారి వీడియోస్లో చాలా రకంగా నాకు ఇలాగా చేయొచ్చు అన్నది నాకు తెలిసింది. కుండీల్లో కూడా మేడపైన పెంచుకోవచ్చు అన్న విధానం తెలుసుకొని నేను అప్పటి నుంచి నేను ఈ విధంగా స్టార్ట్ చేశానండి. మిద్దె తోటని చేసి కూడా నేను 20 ఇయర్స్ పైన అయిపోయింది. మొదటగా ఏమేం చెట్ల నుంచి మీరు స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ నుంచి పండ్ల మొక్కల మీదే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ చేయడమే ఎందుకంటే ఆ పండ్ల మొక్కలను నేను గ్రో బ్యాగ్స్లో పెంచుకుంటే ఎలా ఉంటుంది, మడులు కట్టుకుని పెంచుకుంటే ఎలా ఉంటుంది, ఏంటిది అన్నది ఒక విషయం నిర్ధారణ చేసుకొని నేను పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ అనేది నేను కడియం నర్సరీ నుంచి తెప్పించుకొని దాంట్లో నేను పండ్ల చెట్లతో స్టార్ట్ చేశానండి. తర్వాత నేను నిదానంగా ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివన్నీ నేను చేసుకుంటూ వచ్చాను అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, టొమాటోస్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఆయుర్వేదిక్. నాది ప్యాషన్ అండి, నేను ఇలా చేసుకోవడం నాకు ఇష్టం చాలా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సహకరిస్తూ ఉంటారు? మా ఫ్యామిలీ మెంబర్స్లో మా సారు, నేను, మా పాప, మాకు ఒక పాప ఆల్రెడీ నేను ఇది కట్టేసి నేను టెరెస్ గార్డెన్లోకి వెళ్ళి మా పాప మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా వారు కూడా సహకరించడం తక్కువే, కానీ నేను నా ఇంట్రెస్ట్తో ఆయన ఏమనేవారు కాదు. తర్వాత 1 ఇయర్ బ్యాక్ కరోనాతో అన్ఎక్స్పైర్ అయ్యారు. అయిన తర్వాత నేను ఇంకా టైం దొరకడము ప్లస్ కొంచెం మానసిక ఉల్లాసం కోసం కూడా నేను ఈ మిద్దె తోటని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. నార్మల్గా చెట్లను పెంచాలి అంటే ఒక పద్ధతి అవన్నీ కూడా ఉంటాయి కదా. సో మొదటగా మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఒక్కొక్కసారి మొక్కలు వాడిపోయినప్పుడు బాధపడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి. సో మీకు మొదట్లో ఎలాంటి అనుభూతి వచ్చింది, సో దానికి సంబంధించి చెప్తారా? అవునండి, నేను పెంచుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కువ కిచెన్ వేస్ట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. కిచెన్ వేస్ట్లో వచ్చే వాటర్ కానీ ఇలాగా మనం సింక్లో పారబోయటం ఎందుకు, అవి మనం ఈ చెట్టుకు పోసుకుంటే బాగుంటుంది, అలాంటి చిన్న చిన్న ఐడియాలు నేను తీసుకొని ఈ మిద్దె తోటను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఈ పండ్ల చెట్లతో పాటు చిన్న చిన్న చెట్లు చేస్తూ కరేపాకు చెట్టును ఎక్కువగా చేశాను. దాంట్లో చూశానన్నమాట అది వాడిపోతే ఏంటి, మనం ఏమి ఇవ్వకపోతే అది వాడిపోతుంది ఏంటి అన్నది, ఫెర్టిలైజేషన్ ఎలా చేయాలి ఇవన్నీ నేను దాని ప్రకారం చూసుకున్నాను. చూసుకున్న తర్వాత నేను ఇంకా ఇది చేస్తే బాగుంటుంది, కిచెన్ వేస్ట్తోనే చేస్తే మనం దాన్నే మనము మ్యాన్యూర్ చేసుకొని చేస్తే బాగుంటుంది అన్న ఐడియాతో నేను కిచెన్ వేస్ట్తో స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత నేను ఆవు పేడ తీసుకోవడం, కౌ మ్యాన్యూర్ ఎక్కువ యూజ్ చేయడం, కౌ మ్యాన్యూర్తోని కొన్ని రోజులు నానబెట్టేసేసి వాటి వాటర్ ఇచ్చేసినప్పుడు ఇది తొందరగా గ్రో అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, కౌ మ్యాన్యూర్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది కిచెన్ వేస్ట్తో పాటు అనేసి. అప్పుడు కిచెన్ వేస్ట్, కౌ మ్యాన్యూరు ప్లస్ ఇంకా కొంచెం మరీ ఇదిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంచెం ఆవు మస్టర్డ్ కేక్ కూడా యూజ్ చేసుకొని నేను వీటిని స్టార్ట్ చేశానండి. చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి నాకు. శ్రీదేవి గారు, సో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇక్కడ చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఓకే అండి, ఇవన్నీ అరటి చెట్లు అండి. ఇవి చిన్న గ్రో బ్యాగ్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అరటి చెట్లు గెలలు వేసేసాయి చిన్న దాంట్లో గ్రో బ్యాగ్లో. సో అరటి చెట్టు గురించి మాట్లాడుకుంటే మనకి చాలా రకాల అరటి పండ్లు ఉంటూ ఉంటాయి కదా, సో ఇదే రకం? ఇది కూర అరటి. ఓకే, కూర అరటి. ఇంకేమేమి చెట్లు ఉన్నాయి శ్రీదేవి గారు? మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసి తులసి అండి, తులసి. ఇలా వచ్చేసి మనకు
ద్రాక్ష మనం మిద్దె తోటలో ద్రాక్ష కూడా బాగా పండించుకోవచ్చు. ఎస్, చూస్తున్నాం కదా ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కింద మట్టి కూడా చాలా తక్కువేనండి, ఆ మట్టి చిన్న దాంట్లోనే అలాగా కాస్తుంది. సో ఈ మట్టి అదే అనేది ఎక్కడ నుంచి తీసుకొస్తూ ఉంటారు, ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించి ఏమని చెప్తారా? ఇయర్లీ వైజ్ చేంజ్ చేస్తానండి మట్టి. దాంట్లో మళ్ళీ ఆ మట్టిలో ఉన్న రసాయనాలు అన్నీ పోతాయి కాబట్టి ఈ దానికి మళ్ళీ కొన్ని కలుపుకుంటూ వాటికి కౌ మాన్యూర్ కలుపుకుంటాను, మస్టర్డ్ కేక్ కలుపుకుంటాను, సోడోమోనాస్ కలుపుతాను, ఇవన్నీ ఇలాంటివి కలుపుకొని వేరు కుళ్ళయి రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాను. సో గ్రేప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సో గ్రేప్స్ కి సంబంధించి ఏదైనా ఎక్స్ట్రా కేర్ అలాంటిది ఏమైనా తీసుకోవాలంటారా? కేర్ అనేది ఉండదండి, 1 ఇయర్కి ఒకసారి మనము ప్రూన్ చేసేసుకోవడమేనండి. మొత్తం చేసేసుకుంటే మళ్ళీ ప్రూన్ చేసినాక దానికి కావాల్సిన ఇస్తూ ఉంటే ఫెర్టిలైజర్స్ వచ్చేస్తూ ఉంటుందండి అది. ఓకే, సో ఎంతో బ్యూటిఫుల్ గా మనం ఇక్కడ ఫ్లవర్ ని కూడా చూస్తున్నాము. సో ఇది ఏం ఫ్లవర్? అండ్ ఇది ఆర్చిడ్ ఫ్లవర్ అండి. ఓకే, సో ఈ ఫ్లవర్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఎప్పటి నుంచి పండుతాయి? చాలా రకాలు ఉంటాయండి, ప్రతి నవంబర్ కి వస్తాయండి ఇవి. సో ఈ ఫ్లవర్ ని నార్మల్ గా మనం మీరు కేవలం చూడడానికే పెడతారా, లేకపోతే తెంపి దేవుడికి పెట్టడం అలాంటిది ఏమైనా చేస్తూ ఉంటారా? సో ఎస్, ఇంకా చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి. రుద్రాక్ష అంటారు దీన్ని, ఈ ఏకముఖి రుద్రాక్ష. ఓకే, ఇది శివయ్యకు చాలా ఇష్టం అండి. కలకత్తా నుంచి తెప్పించానండి ఇది. ఈ దీన్ని ఏకముఖి రుద్రాక్ష అంటారు, కానీ మొక్కతోనే తెప్పించాను నేను. ఆల్రెడీ అంతకు ముందు నేను మొక్క తెప్పించేటప్పటికే కొన్ని రుద్రాక్షలు వచ్చున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా బాగా పెరిగింది ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇదేం ప్లాంట్ శ్రీదేవి గారు? ఓకే, ఈ బంతిని కూడా మనం ఎందుకు పెడతామంటే, ఒక ప్రతి దాంట్లో కూడా నెమటోడ్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా భూమిలో, ఒకవేళ కొన్ని రసాయనాలలో నెమటోడ్స్ వస్తున్నాయి అన్నమాట, అవి నివారణ చేయడానికని బంతి మొక్కల్ని ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టాలి అని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. దాని వలన ఇది ఖచ్చితంగా బంతి అనేది వాడాలండి. షిరిడీలో గురుస్థానంలో ఉంటే చెట్టు అండి ఇది, వేప చెట్టు. వాళ్ళు 5 సీడ్స్ ఇచ్చారు, ఇస్తే ఇంకా ఇందులో వచ్చేసిన తర్వాత మొక్కలు వచ్చాయి. ఇది దేవతావృక్షంలాగా కొలుచుకుంటూ ఉన్నాము, గురుస్థానంది అది విషయం. సో ఇంతకుముందు మనం యెల్లో కలర్ ఫ్లవర్ చూసాం కదా, అలానే ఒక 5 రకాలైన పూలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షీడ్స్లో. సో ఇది కూడా చాలా అందంగా ఉంది. సో ఈ ఫ్లవర్స్ గురించి ఆంటీ? డాలియా ఫ్లవర్స్ అండి. ఓ, వీటి పేరు డాలియా ఫ్లవర్స్. ఇవి చాలా బాగుంటుందండి, గార్డెన్ లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిన ఫ్లవర్స్ అండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంది మిద్దె తోటకి ఫ్లవర్స్ అనేది. సో ఇక్కడ అందరికి ఇష్టమైన రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, పింక్ కలర్, రెడ్ కలర్ రోజెస్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రోజెస్ కూడా ఉంది, బంచెస్ ఆఫ్ రోజెస్. ఎస్, ఇక్కడ మనం మొక్కజొన్నకి సంబంధించింది కూడా చూస్తున్నాము. సో కార్న్ ప్లాంట్ అంటే దీనికి సంబంధించి చెప్తారా? ఆల్రెడీ ఒక మొక్కజొన్న కూడా వచ్చినట్టుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా నేను నెమటోడ్స్ అనేది ఎలాగ మట్టిలో వస్తున్నాయో అలాంటి వాటిల్లో బంతి ఎలా పెట్టుకుంటున్నామో ఈ కార్న్ కూడా అలా పెట్టుకోవాలంటున్నారు. ఓ, ఖచ్చితంగా కార్న్ కూడా పెట్టుకొని తీరాలట మన మట్టిలో. ఇవి లీఫీ వెజిటబుల్స్ అండి. మనకి ఇప్పుడు ఈ టైంలలో ఆకుకూరలు తీసుకోవడం అనేది బయట నుంచి చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఒక పచ్చిమిర్చి కానీ ఆకుకూరలు కానీ బయట నుంచి మనం తీసుకున్నప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్, అనారోగ్య కారణాలు వస్తూ ఉన్నాయి కదా. అందువలన మనం ఇంట్లో కనీసము మిద్దె తోట వాళ్ళు ఈ కనీసం ఆకుకూరలతో స్టార్ట్ చేసి కనీసం ఆకుకూరలు పెంచుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. సో ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి శ్రీదేవి గారి? ఇక్కడ చుక్క కూర అండి, ఇది కొయ్య తోట కూర. ఓకే, ఇది ఈ పాలకూర, పాలకూర అండి. ఓకే, ఇది వచ్చేసి తోటకూర. కొత్తిమీర, ఇది కొత్తిమీర అండి. ఇది చూడండి చిన్న గ్రో బ్యాగ్లోనే జామ. సో ఈ ఆకుకూరలు అనేది రోజువారీగా కూడా వస్తూ ఉంటాయా, లేకపోతే దీనికి ఏమైనా సీజనల్ అలా ఏమైనా ఉందా? ఆకుకూరలకి సీజన్ ఏం లేదండి, ఎప్పుడు 365 రోజులు మనం వేసుకోవచ్చు. ఇది పెప్పర్ అంటారండి దీన్ని, మిరియాలు. ఇంత చిన్న చెట్టుకి ఇంత పెప్పర్ కూడా వస్తుంది ఇక్కడ. అయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఆంటీ, బేసికల్ గా మిరియాలు అంటే బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా, సో అది చేంజ్ అవుతుందా లేకపోతే కొన్ని రోజులకు చేంజ్ అయిపోతాయి? డైరెక్ట్ గా తెంపుకొని మనం వేసేసుకోవచ్చా? ఎండ పెట్టేసుకున్నాక బ్లాక్ కలర్ కి వస్తాయి. ఓకే, అవి చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈ మిద్దె తోటలో మనము పండించలేనిది అంటూ ఏం లేదు. ఓకే, అన్ని రకాలు పండించుకోవచ్చు.
ఇది వచ్చేసి మేడే ఫ్లవర్స్ అండి. ఇది బంచ్ లాగా వస్తుంది, ఒక ఓన్లీ మేలోనే వస్తుంది. ఓ అందుకే ఇది, అందుకని దీనికి మేడే ఫ్లవర్ అని పేరు. ఓకే ఓకే. ఇది వచ్చేసి యాపిల్ బేర్ అండి. ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అండి. షుగర్ వ్యాధి వాళ్లకు ఇన్సులిన్ ప్లాంట్. మార్నింగ్ నిద్ర లేవగానే ఒక ఇన్సులిన్ ఆకు తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్తారు. ఇంకా పైన ఇంకా పెద్ద గార్డెన్ ఉందండి, ఫ్రూట్స్ తో పాటు కూడా ఉంటుంది అది, దాన్ని కూడా మనం చూద్దాము. ఎస్, శ్రీదేవి గారు చెప్పినట్టే ఇక్కడ కూడా కాకుండా ఇంకా పైన కూడా ఉన్నాయంట. పైన ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం, వెళ్ళిపోదాం, పదండి. ఇంతకు ముందు మనం కింద ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం తెలుసుకుందాము. సో ఇప్పుడు శ్రీదేవి గారి టెరెస్ గార్డెన్ కి వచ్చేసాము. ఇక్కడ మంచిగా చక్కగా నోట్ కూడా పెట్టారు, వెల్కమ్ టు ద గార్డెన్ అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ డోంట్ ప్లగ్ ద ఫ్లవర్స్ అని పెట్టారు, దానికి రీజన్ ఏంటి? రీజన్ వచ్చేసి మనము మార్నింగ్ రాగానే గార్డెన్ లోకి ఫ్లవర్స్ మనల్ని వెల్కమ్ చెప్తాయి. ఆ వెల్కమ్ చెప్పడంలో ఎట్లా ఉంటుంది అంటే, పొద్దున్నే మార్నింగ్ లేస్తూనే ఇక్కడికి వచ్చేసి గార్డెన్లో 1 అవర్ నేను స్పెండ్ చేస్తాను. ఆ స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లవర్స్ చూసుకుంటూ ఉంటే అది ఒక ఆనందం అన్నమాట. ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించడానికైనా సరే మనం అవి తెంపకుండా ఉండటం అన్నమాట. సో చాలామంది రోజ్ పూలని పెంచుకుంటూ ఉంటారు శ్రీదేవి గారు, కానీ వాటిని తెంపేసి దేవుడికి పెడుతూ ఉంటారు. సో మీరు కూడా అలా పెడతారా రోజ్ ఫ్లవర్స్? ఫ్లవర్స్ తక్కువేనండి, నాకు మందారాలే చాలా ఉంటాయి. 20 వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయండి. ఆ మందారాలు దేవుడికి పెట్టడానికి నాకు చాలా సరిపోతాయి కూడా. అందువలన అవి తెంచవలసిన గులాబీలు తెంచడం అనేది అవసరం లేదు. ప్లస్ ఇందులో నాకు డ్రాగన్ ఫ్రూట్ కూడా చెట్టు కూడా ఉందండి ఇక్కడ. ఓ, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఈ 1 ఇయర్లో నేను చాలా తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ నుండి. సో నార్మల్గా అయితే మందారం అంటే చాలా మందికి రెడ్ కలర్లో ఉండే మందారం మాత్రమే చాలా మందికి తెలుసు, కానీ ఇక్కడ ఇన్ని రకాల మందారాలు ఉన్నాయని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో డ్రాగన్ ఫ్రూట్ అంటూ ఉన్నారు కదా, సో దానికి ఏమైనా ఎలా పెంచుతారు, దాన్ని ఎప్పటి నుంచి పెంచుతారు? అది ఓన్లీ కటింగ్స్ ద్వారానే వస్తుందండి. ఓకే, కటింగ్స్ పెట్టేసేసుకొని మనం ఇప్పుడు 3 మంత్స్ బిఫోర్ నుండి వచ్చేసి ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ బాగానే. అది ఇది వచ్చేసి మాది గులాబీ కలరు డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈ గార్డెన్కి ఇట్లా మనము ఈ టెర్రస్ మీద పెట్టాం కాబట్టి ఈ కుండీలు అవి, ఈ కుండీల నుంచి వచ్చే వాటర్ అవి పాడు కాకుండా స్లాబులు అవి వీటికొని ఇట్లా స్టాండ్స్ చేయించానండి. ఈ స్టాండ్ల మీద పెట్టేసుకొని నీట్గా చిమ్ముకోవడానికి కానీ నీట్గా ఉంచుకోవడానికి కానీ ఇది స్టాండ్స్ ఉపయోగపడతాయి. నార్మల్గా ఇలా స్లాబ్ మీద పంటలు పండించినప్పుడు కొంచెం స్లాబ్ పాడైపోతుంది అది ఇది అని చెప్పేసి కొన్ని వింటూ ఉంటాము. సో దానికి సంబంధించి మీరు ఎప్పుడైనా వర్రీ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందంటే? మాటికి ఎప్పుడు అలా జరగలేదండి. ఎప్పుడు కూడా నేను కంపల్సరీ కుండీ కింద స్టాండ్ పెట్టడం అనేది కంపల్సరీ చేసుకున్నాను ఇప్పటిదాకా. అందువల్ల నాకు ఎప్పుడు కూడా నాకు ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేదు నేను. ఓకే, సో ఇక్కడ మంచి సెటప్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి శ్రీదేవి గారు? ఇవి ఇప్పుడు పందిరేసాం కాబట్టి అన్ని పందిరికి సంబంధించిన కూరగాయలనే పండిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి సొర, పొట్ల, పొట్ల, చిక్కుడు, ఓకే, ఇలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టానండి. అల్లుకునే జాతి తీగ జాతులు కదా దొండ, తీగ జాతి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. వెజిటేబుల్స్ అండి. సో వెజిటేబుల్స్ అన్ని పండిస్తూ ఉన్నారు కదా శ్రీదేవి గారు, నార్మల్ గా పురుగులు పట్టడం అలా ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఎలా దాన్ని పురుగులు పట్టకుండా చేస్తూ ఉంటారు? పెస్టిసైడ్స్ అలాంటివి ఏమైనా స్ప్రే చేస్తారా కూరగాయలకి? అలా ఇప్పుడు దాకా నేను ఇంత మటుకు నా గార్డెన్ లో నేను నోటీస్ చేయలేదండి. ఎందుకనంటే అసలు గార్డెన్ లో మనము డైలీ వచ్చేసి మార్నింగ్ 1 అవర్ నేను స్పెండ్ చేసినప్పుడు నేను ప్రతి ఆకును పరిశీలిస్తానండి. నా కళ్ళు దాటాక ఆకు పోదన్నమాట. అటువంటి నేను పరిశీలనలో ఉంటే అటువంటి పెస్ట్లు అనేది మనం ఎంబటనే చూసుకోవచ్చు అన్నమాట. అందుకని మనకు పెస్ట్లు అనేవి రావు. ఒకవేళ వచ్చినా కూడా నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటానండి. ఇటు వచ్చేసి ఇది సపోటా చెట్టు అండి, సపోటా పాల సపోటా అండి. ఇది చాలా తీసుకుంటూ ఉంటాను ఇయర్లీ. ఇది సో సపోటాలు కూడా మీరు చిన్న కండిలోనే, చిన్న గ్రో బ్యాగ్ లోనే పండిస్తూ ఉన్నాను సపోటాలు కూడా. ఇవి వచ్చేసేసి సంపెంగ అండి. ఇది వైట్ సంపెంగ, ఇది వైట్ సంపెంగ అండి. సిమ్లా యాపిల్ అండి ఇది. సో నార్మల్గా చూస్తూ ఉన్నాము మిద్దె తోట మీద ఆపిల్స్ ని కూడా పండించవచ్చు అని. ఈ సిమ్లా ఆపిల్ ప్లాంట్ ని చూస్తే అర్థమవుతుంది మనకి. సిమ్లా యాపిల్ పెట్టానండి. ఇది పెట్టి నేను 1.5 ఇయర్ అయింది. ఆపిల్స్ వచ్చాయా శ్రీదేవి గారు? రాలేదండి, 1.5 ఇయర్ అయింది. మొన్న నేను మళ్ళీ కటింగ్ చేశాను.
చూడాలి, ప్రూనింగ్ చేస్తే వస్తుందని అనుకుంటున్నాను. సో ఈ కటింగ్ కి కూడా మీరు రెగ్యులర్ గా టైం తీసుకుంటూ ఉంటారు, అది ఎలా ఎలా కట్ చేస్తారు? ఎక్స్ట్రా వచ్చినప్పుడల్లా కట్ చేస్తారా, లేకపోతే 2 మంత్స్ కి 3 మంత్స్ కి అలా? లేదండి, అది దాని ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. చేసినప్పుడు ఈ ప్రూనింగ్ చేస్తేనే మనకు మళ్ళీ వస్తాయండి. నార్మల్ గా పంటలు పండించాలి అంటే ముఖ్యంగా మట్టి, నీరు ఈ రెండే కావాల్సింది. సో ఆ తర్వాత ఇంకేదైనా కూడా మనం చూస్తున్నాము, ప్రతి చెట్టుకి సంబంధించి ఇది నాకు మట్టిలాగా అనిపించట్లేదు, ఎందుకంటే బ్లాక్ కలర్ ఉంది, బ్రౌన్ కలర్ ఉంది. సో దీనికి సంబంధించి ఏం మట్టి వాడారు, మీకు ఈ ఐడియాస్ ఎక్కడ నుంచి వచ్చాయి చెప్తారా? చూడండి, ఈ మట్టి మీరు పట్టుకొని చూస్తే చాలా ఇదిగో ఇలా సాయిల్ ఇలా లూజ్గా ఉండాలండి. ఏ దానికైనా ఏ చెట్టుకైనా కూడా మనము ఈ సాయిల్ని ఇలా లూజ్గా పెట్టుకుంటే వేరు వ్యవస్థ బాగుంటుంది. ఓకే, బాగుంటుంది. ప్లస్ వాటర్ కూడా మనకి చాలా నిలవ ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. లూజ్ గా ఉండాలి అని చెప్తున్నారు కదా, ఈ మట్టిలో ఏమేం కలిపారు? నల్లగా కూడా ఉంది, బ్రౌన్ కలర్ ఉంది. కౌమాన్యూరు ప్లస్ కోకోపీట్, కోకోపీట్ కౌమాన్యూరు రెడ్ సాయిల్ ఈ మూడు మిక్స్ చేసి నేను మొక్కలు పెడుతూ ఉంటానండి. అది ఈ పెట్టినప్పుడు ఈ సాయిల్ ఇలా ఇంత బలంగా తయారవ్వాలి. అయితే ఆంటీ, కొన్ని చెట్లకి కొంచెం క్వాంటిటీ మట్టి ఉంది, కొన్ని ప్లాంట్స్ కి ఎక్కువ క్వాంటిటీ మట్టి ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా పెడుతున్నారు క్వాంటిటీ? ఆ చెట్టు యొక్క ఇది తీరును బట్టి ఉంటదండి అది. ఇది చాలా పెద్దది అవుతుంది ఈ చెట్టు, మిగతా అవన్నీ ఇవి కూరగాయల చెట్లు కదా, ఇవి ఇంతటితోనే ఆగిపోతాయి దీనికి. అందువల్ల దీనికి చిన్న చిన్న కుండీలు చిన్న ఉన్న వ్యవస్థలో మట్టిలో పెట్టాలి. ఇవి వచ్చేసి చూడండి, ఇంత చిన్న చెట్టుకి ఎన్ని జాంకాయలు. అవును, ఈ జాంకాయలు ఎలానే ఈ కుండీ చూస్తే ఇంత చిన్న కుండీ, ఈ చిన్న కుండీలో ఇన్ని జాంకాయలు. ఫస్ట్ దీనికి పెస్ట్ వచ్చిందండి. పెస్ట్ వచ్చిన తర్వాత నేను మజ్జిగ ద్రావణము పోసిన తర్వాత ఈ వయ్యిలా వచ్చాయి కాయలు. ఓకే, పెస్ట్ లేకుండా కాయలు వచ్చాయి. సో ఎస్, చూస్తున్నాం కదా, పెస్ట్ వస్తాయి. పెస్ట్ వచ్చినప్పుడు నేను మజ్జిగ ద్రావణం చేశానండి, చిన్నుల్లిపాయి పచ్చిమిర్చి ద్రావణం చేశాను, చేసి దీనికి స్ప్రే చేశాను. చేసిన తర్వాత ఇవి వచ్చాయండి. ఇది అది ఇప్పుడు మీరు జాంకాయ చూసారు కదా, ఇది వచ్చేసేసి రత్నగిరి ఆల్ఫాన్స్ అండి. ఇది మామిడి, మామిడిలో రారాజ్ అంటారు దీన్ని. ఒకే కుండీలో ఈ అంతర పంటగా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి వేసానండి. ఇవి కానీ బాగా కాన్ కూడా బాగా వచ్చేసేసింది. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అంటే ఎలా ఉంటుందంటే మనం అప్పటికప్పుడు తీసుకోవాలి ఈల్డ్ని. ఆ ఈల్డ్ తీసుకోవడానికి మనం ఏం చేయాలంటే అంతర పంటలు వేసుకోవాల్సిందే తప్పదు. అందుకని చెప్పేసి ఈ అంతర పంటక ఇది వేసానండి. సో ఇంకా ఏమేమి ఉన్నాయి? మల్లిక అండి, మల్లిక అని మామిడికాయ, మామిడిలో ఒక రకం. ఓకే, మల్లిక ఇది ఆల్ఫాన్సా, అది వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి. బిందు గారు మీరు దీన్ని ఏమనుకుంటున్నారు ఈ చెట్టును మీరు? ఇది చిన్న చిన్న కాయలను చూస్తే అయితే నిమ్మకాయ లాగా అనిపిస్తుంది శ్రీదేవి గారు. దీన్ని స్మెల్ లీఫ్ తీసి స్మెల్ చూడండి, ఇది ఏం కాయో మీరే చెప్పండి. ఇది చూస్తే నాకు జామకాయ స్మెల్ వస్తుంది కదా, అందుకనే దీని ఇది జామ చెట్టు అండి, నిమ్మ చెట్టు కాదు. ఓ, కానీ లీవ్స్ ఏంటండి అలా ఉన్నాయి? ఇది ఒక రకమైన స్ట్రాబెర్రీ జామ అంటారు. ఓహో, ఇది ఒక కొత్త రకం వెరైటీ అండి. కానీ ఈసారి ఇయర్ చాలా బాగా వచ్చాయి కాయలు. సో జామకాయలు ఎలాగైతే ఎంత సైజ్ అయితే ఉంటుందో ఈ స్ట్రాబెర్రీ జామ్ కూడా అంతే సైజ్ ఉంటుందా? సైజ్ వస్తుంది. ఇప్పుడు ఇది తక్కువ చిన్న పిందెలు అన్నమాట. అవును, ఇంకా కొంత టైం తీసుకుంటే పెద్దవైతాయి, కానీ రెడ్ గా అవుతాయి. ఓకే, లోపల పింకిష్ కలర్ వస్తుంది, మొత్తం కాయ రెడ్ అవుతుంది. అందుకని ఇది స్ట్రాబెర్రీ జామ. ఓకే, ఇది వచ్చేసి గజనిమ్మ అంటారండి, లెమన్. ఇది గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఈ లెమన్ కి ఇది ఈ లావుగా వస్తాయి అండి నిమ్మకాయలు. ఇక్కడ కూడా లెమన్స్ కనిపిస్తున్నాయి. ఏమన్నా గజ నిమ్మ అంటారండి దాన్ని. ఇవేమన్నా మామూలు టేబుల్ నిమ్మ. ఈ నిమ్మ కూడా చూడండి, ఇయర్ లో నాకు 3 టైమ్స్ 4 టైమ్స్ వస్తూనే ఉంటాయి. ఇదిగో చూస్తున్నారు కదా మీరే, అంత పువ్వులో ఉంటుంది, అంత విధిగా ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా కాస్తూ ఉంటుంది ఇంత చిన్న కుండీలో కూడా. ఓకే, దీంట్లో వచ్చేసి ఇది ములగ చెట్టు అండి. ఈ ములగ చెట్టుకి ఇంత చిన్న దానికే బోల్డ్ ములకాయలు వస్తాయి. ఇది కూడా గ్రో బ్యాగ్ లోనే పెంచుతున్నాను టెర్రస్ గార్డెన్ మీద. ఓకే, ఇది చూడండి, ఇది వచ్చేసి మాకు బాపట్ల వంకాయ అంటారండి దీన్ని. ఇది ఏమన్నా సన్న వంకాయలు,
పాలినేషన్కి ఉపయోగపడటానికి అని చెప్పేసి ఈ బంతి చెట్లను యెల్లో కలర్స్ అందులో ముఖ్యంగా యెల్లో కలర్ పెంచడంలో ముఖ్యంగా ప్రాధాన్యత ఏంటంటే ఈ బంతి చెట్లు అనేవి ప్లస్ యెల్లో ఫ్లవర్స్ అనేవి పాలినేషన్కి బాగా ఉపయోగపడతాయండి. ఇక్కడ ఏదో ఫ్రూట్ కనిపిస్తుంది, సో జామకాయనేనా? జామకాయ అండి. ఇది కేజీ జామ అంటారండి దీన్ని. ఇది కేజీ జామ అంటే ఇది ఒక కేజీ కాస్తుంది ఒక కాయ. ఎస్, చూస్తున్నాం కదా, ఒక కేజీ కాస్తుందంటే మామూలు విషయం కాదు. ఇది టెర్రస్ పైన ఇలాంటి ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని ఇలాంటివన్నీ మనము గ్రో చేసుకోవచ్చండి. ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. సో రోజు ఎంత టైం కేటాయిస్తూ ఉంటారు? మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? మీ బిజీ లైఫ్లో అంటే ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయి, సో మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తారు వీటి దగ్గరకు వచ్చి? వాటర్ దానికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, మేము వచ్చేసి 5:00, 6:00, 5:30 అట్లా నేను గార్డెన్లోకి వచ్చేస్తానండి. వచ్చేసి ఈ పాలినేషన్కి ఫ్లవర్స్ అయ్యి ఆ రోజు ఆ టైంలోనే విచ్చుకుంటాయి కాబట్టి పాలినేషన్ చేస్తానండి. అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా కొన్నిటికి కొన్ని జరిగినా కూడా పాలినేషన్ అనేది కొన్నిటికి మాత్రం మనం స్వచ్ఛందంగా మనమే చేసుకోవాలి పాలినేటర్ విషయంలో. అయితే యెల్లో ఫ్లవర్స్ మూలాన కొన్ని జరుగుతాయి, కొన్ని మన చేతితో కూడా మనం చేసుకుంటాను. కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం ఎవరైనా కంపల్సరీ టెర్రస్ గార్డెన్లోకి రావాల్సిందేనండి. వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది, ప్లస్ పొద్దున్నే యోగా కానీ అలాంటివి ఇక్కడ చేసుకోవడానికి అవకాశము చాలా బాగుంటుందండి మైండ్. ఈవినింగ్ మాత్రమే నేను వాటర్ పోస్తాను. అది కూడా అవసరం అయ్యి చూసుకొని పోస్తాను. అది ఈ రోజు అవసరం లేదు అని అంటే పోయను. అయితే మీకు అది ఎలా తెలుస్తూ ఉంటుంది? ఎలా తెలుస్తుంది అంటే మనము ఒక ప్లాంట్ ని ఇప్పుడు ఇలా పట్టుకున్నామండి, తడి ఉంది కదా. ఇప్పుడు ఈ తడి లేకుండా ఆ చెట్టు చూడండి, తడి లేదు. ఓకే, తడి లేదు. అందుకని చెప్పేసి అలా ఉన్నప్పుడు ఆ చెట్లకు మాత్రమే అవసరమైతే పోయాలి. సో ఏదైతే డ్రైగా ఉంటుందో ఆ చెట్లకు వాటర్ పోస్తారు. ఇలా చూసుకోవాలి, వేలును పెట్టేసి తడి లేదు, మన చేతికి తడి అంటలేదు అంటే మాత్రం ఆ చెట్టుకి కంపల్సరీ వాటర్ పోయాలి. ఓకే, చాలా మందికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఈ కరోనా టైం నుంచి కూడా అదొక హ్యాబిట్ లాగా చాలా మంది అయిపోయింది కాబట్టి, సో మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సూచనలు సలహాలు ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు పెంచాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ లో వాళ్ళు ఒక 4 మొక్కలు నాటి చూపించాలి. ఎందుకు అని అంటే దాని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక టెర్రస్ అనే కాదు, ఏదని కాదు, నేల అనే కాదు, ఏదైనా సరే ఇప్పుడు కాలంలో ఏమవుతుందంటే వృక్ష సంపద లేక మొత్తం ఇలా పొల్యూట్ అయిపోతుంది వాతావరణం. ఆ వాతావరణం పొల్యూట్ కాకుండా ఉండాలంటే కూడా మనం మొక్కల్ని పెంచాలి. ఆ మొక్కల్ని ఆ వాతావరణంలో మొక్కలు ఉంటే వాతావరణం అనేది చాలా మారిపోతుంది. చాలా హ్యాపీగా అందరూ శ్వాసను మంచి శ్వాసను పీల్చుకోగలుగుతారు. టెర్రస్లలో, టెర్రస్ గార్డెన్లలో 1/2 అవర్ మనం ఉన్నా కూడా చాలా ఆరోగ్యపరంగా ఉంటాం కదా మనము. మిద్దె తోటల్ని సాగు చేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకా ఎందులోనూ లేదండి. నేను నన్ను అడిగితే అదే చెప్తాను. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు HM TV.